मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी आदेश तो आंध्र प्रदेश पोगाकु उत्पत्तिदारुल सहकार समैक लिमिटेड ओंगोल आध्वर्यंलो ओंगोल व्यवसाय मार्केट कमिटी आवरणलो नूतन एरुवुल डिपोनि प्रारंभिंचारु। ई कार्यक्रमानिकि व्यवसाय शाख जेडी श्रीरामूर्ति हाजरै डिपोनि प्रारंभिंचारु। रैतुलकु सहाय सहकारालु अंदिंचालने लक्ष्यंतो राष्ट्र प्रभुत्वं पनिचेस्तोंदनि जेडी श्रीरामूर्ति अन्नारु। జిల్లాలో ఎరువుల కొరత లేదని రైతులకు కావాల్సిన ఎరువులను అందించేందుకు పశ్చిమ ప్రాంతంలో మరొక నూతన ఎరువుల డిపోను ప్రారంభించడం జరిగిందని జేడి అన్నారు। ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతుల ఇంటి వద్దకు ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య అధ్యక్షుడు వాకా బసవరెడ్డి అన్నారు। పొగాకు రైతులకే కాకుండా అందరికీ ఎరువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆళ్ల రవీంద్రారెడ్డి, అడ్వైజరీ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు, టొబాకో యూనియన్ వైస్ చైర్మన్ మద్దా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మన ఒంగోలు మార్కెట్ యార్డ్లో ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎరువుల గోడౌను మరియు పంపిణీ చేసే గోడౌన్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది। దీనికి టొబాకో ప్రొడక్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వాకా బసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది। ఏంటంటే ఇది రైతు ప్రభుత్వం మన వ్యాపార శాఖ కూడా రైతుల కోసమే ఉంది కాబట్టి రైతులకు చేరువలో అన్ని కార్యక్రమాలు అందించాలి, రైతులు ముంగిటిగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యాపార శాఖ పనిచేస్తూ ఉంది। దాని కారణం విత్తనాలు కానీ ఎక్కడా కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। వచ్చే నెల నుంచి మనకి మరుగుడి వేస్తారు కూడా యూరియా మన సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అవసరం ఉంటుంది। దానికి అన్నీ కూడా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సన్నద్ధమై ఉన్నాము, అన్ని ఎరువులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది। ఎక్కడ రైతులు ఆందోళన పడి ఏదో ఎరువులు సమస్య ఉంది అని ఒకసారి కొనుక్కుందాం అనేది అవసరం లేదు మన జిల్లా వరకు। గతంలో ఎన్నడూ లేని విధంగా రైతన్న ఇంటి వద్దకే ఎరువులు సప్లై చేయడం జరుగుతుంది। ఎంఆర్పి రేట్లకి ఎటువంటి తూకం కానీ కల్తీలు కానీ లేకుండా ప్రభుత్వం ఎటువంటి రేటు ధరలు నిర్ణయించిందో ఆ ధరలు నిర్ణయించిన ధరలకి ఇంటి వద్దకి రైతన్నలకి ఎరువులు సప్లై చేయడం జరుగుతుంది। మనం ఎరువులు సప్లై చేయాలా, వారికి ఎంఆర్పి రేట్లకి వారికి మేలు చేయాలనే సంకల్పంతో వారి ఇంటి వద్దకే ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము। అలాగే వాళ్ళ సొసైటీ తరఫున ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు వారిని అభినందిస్తూ ఇప్పుడే వారు మీటింగ్లో కూడా చెప్పారు ఎంఆర్పి రేట్లకు అందిస్తామని, అదేవిధంగా రైతుల సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ ఎంఆర్పి రేట్లో ఇక్కడే లభిస్తుంది కాబట్టి ప్రైవేట్ వ్యాపారుల దగ్గర కాకుండా ఈ సొసైటీల ద్వారా కొనాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పటికే అందరూ కూడా నారుతాళ్ళు అన్నీ కూడా మొదలుపెట్టారు కొన్ని కొన్ని మండలాల్లో కాబట్టి ప్రతి రైతన్నకి మన జగనన్న ప్రభుత్వం అండగా ఉంది। ఏ రైతన్న కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు।